నేను ఎంత మంచోను అంత మెంటల్ నా కొడుకును, అర్థమైందా? రైట్, నమస్తే కాకా. ఇలా బుద్ధరామ్ షేక్ అహ్మద్ పాషా కాకా దగ్గర పోతున్నాం. కుర్చీని మర్తపెట్టి దింగితే మెడల్ ఇరిగిపోతాయి. ఈ డైలాగ్ ఒకటి చాలా ఫేమస్ అయింది కదా, షేక్ అహ్మద్ పాషా కాకా కాకా దగ్గర పోతున్నాం. నర్సాపూర్లో ఉంటే నర్సాపూర్కైనా, నర్సాపూర్లో దొరకలేదు కాక. ఆడికెళ్ళి మళ్ళీ మేడ్చల్ అడ్రస్ చెప్పిల్లు, మేడ్చల్కి వెళ్ళాం కాక. ఇల్లు అడ్రస్ పట్టుకొని కాకని అయితే కలిసాం. కిరాక్ ఉన్నాడు కాక, మస్తు మాట్లాడుతున్నాడు, వేరే లెవెల్ యాక్టింగ్ చేస్తున్నాడు. వీడియోలో అయితే ఒక తిరుగుతున్నాడు, బయట అయితే ఒక తిరుగుతున్నాడు కాక. మొత్తం చిల్లు ఉన్నాడు, బ్రో మీదకి వెళ్ళి దిగుతున్నాడు. ఏమైనా బ్రో? బ్రో హాయ్ బ్రో, బాయ్ బ్రో, కిరాక్ బ్రో, ఇచ్చిపాడు బ్రో. మస్తు కిరాక్ మాట్లాడుతున్నాడు, మస్తు ఖుషి అయిపోయినా. మమ్మల్ని కూజ్ చేసాను, మేము కూజ్ చేసాం. జర కాక ఏమో మాట్లాడుతాను అంటారు, రెండు మాటలు కాక నొడుతాను, మన మాటలు వినేద్దాం. నడులు జల్ది భలే యాక్టింగ్ చేస్తా, భలే పాటలు పాడు, మంచి డ్యాన్స్ చేస్తా. ఒకవేళ నేను పాట పాడి స్టెప్ వేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, జనం మోపైతుంది, అందువల్ల నేను బయటికి పోను. ఎవరైనా సినిమాలో పక్క విలన్ రోల్, కామెడీ హీరో రోల్ నాకు అవసరం లేదు, జస్ట్ విలన్ రోల్ ఆర్ కామెడీ, దట్స్ ఇట్, ఓవర్. ఒక డైలాగ్ ఉంటుంది, మంచి డైలాగ్. ఏమన్నా ఎక్కువ హెరాస్మెంట్ చేసిందనుకో ఇంకోసారి అలడు ఉండదు, అవుటే ఉంటది. నేను ఎంత మంచోన్నో అంత మెంటల్ నా కొడుకును, అర్థమైందా?